ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ తో పాటు వివిధ రకాల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DRDA APO ఐలేని పాపారావు హెచ్చరించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గ్రామంలో సంవత్సరంలో 9 నెలల పెన్షన్ వస్తుందంటూ లబ్ధిదారులు మూర్తిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టి తప్పుడు ప్రచారాన్ని చేయడంపై DRDA APO ఐలేని పాపారావు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారు. ఫేక్ న్యూస్ పెట్టిన లబ్ధిదారుని ఇంటికి వెళ్లి విచారించగా ఆ ఇంటిలో ఆసరా పెన్షన్తో పాటు వికలాంగుల పెన్షన్ సక్రమంగానే 12 నెలలు వస్తుందని విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడితే వేములవాడ మున్సిపల్ కమిషనర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.